फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल पैन क्रिस्पी लोपड सॉफ्ट उंडे जॉइंट्स प्रिपेयर चेसुकोवालो चूद्दाम बाउल तीसुकोनी नालुगु जॉइंट्लु वेसुकोवाली जॉइंट्लकु चिन्न चिन्न गाट्लु पेट्टुकोवाली इला गाट्लु पेट्टडं वल्ल मनं वेसे मसाला मोत्तं लोपड वरकु वेल्लि लोपड कूडा चाला टेस्टीगा उंटुंदि पाव टी स्पून पसुपु 1 टी स्पून साल्ट 1 टी स्पून कारम 1 टी स्पून कॉर्न फ्लोर 2 टी स्पून मैदा 1 गुड्डु 1/2 टी स्पून गरम मसाला इवन्नी वेसी बागा कलपाली इवन्नी कूडा चिकन की मोत्तम पट्टे विधंगा 1 निमिषं पाटु कलिपि 1 निम्म चेक्क రసాన్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా మర్దన చేస్తూ కలపాలి ఇవన్నీ కూడా చికెన్ కి బాగా పట్టే విధంగా కలిపిన తర్వాత ఒక 4 గంటల పాటు మూత పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ జాయింట్స్ ని అందులో వేసి వేయించాలి లో ఫ్లేమ్ మీద ఒక అరగంట పాటు అయినా వీటిని వేయించాలి అలా వేయిస్తేనే లోపడ కూడా బాగా వేగుతుంది పైన కూడా క్రిస్పీగా తయారవుతాయి ఒక అరగంట పాటు ఇలా లో ఫ్లేమ్ మీద వేయించాలి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ కూడా వేయించాలి పైన కింద కూడా ఒకే విధంగా వేగుతాయి ఒక అరగంట తర్వాత జాయింట్స్ ఈ కలర్ వస్తాయి ఖచ్చితంగా ఈ కలర్ వచ్చే వరకు వేయిస్తేనే ఈ జాయింట్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు బాండిలో ఆయిల్ మొత్తం తీసివేసి కొద్దిగా మిగిలిన ఆయిల్ లో 4 పచ్చి మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి ఇలా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న ఈ జాయింట్ పీస్ ను ఇందులో వేసుకోవాలి ఈ కరివేపాకు పచ్చిమిర్చి ఫ్లేవర్ ఈ జాయింట్స్ కి చాలా బాగుంటుంది ఎంతో సూపర్ టేస్టీగా ఉండే చికెన్ జాయింట్స్ అయితే రెడీ అయిపోయాయి వీటిని ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మేము చేసే ఈ వీడియోస్ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్